remain put, believing and confession. We need to know that glass is the word of God. Easy 120 years batuka devu mahima nive. You are the glory of God. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి విశాఖపట్నం నుంచి పాస్టర్ జార్జ్ థామస్ మరొకసారి ఈ ప్రోగ్రామ్ని మీకు బ్రాడ్కాస్ట్ చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈరోజు మీకు చూపించబోయే ఏ వర్తమానం అయితే మీతో నేను పంచుకోబోతున్నానో మీకు అది ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారండి? అద్దంలో చూసుకుంటే ఎవరు కనపడతారు? అదేం పాస్టర్ గారు, నేను అద్దంలో చూసుకుంటే నేను కాకుండా ఇంకెవరు కనపడతారు అని మీరు అనుకోవచ్చు కదండి. మనం అద్దంలో చూసుకోగానే మనమే కనపడాలి. కానీ పరిశుద్ధుడైన పౌలు ఇంకొక అద్దం గురించి చెప్పాడు. అద్దంలో చూసుకుంటే వేరొకరు ఎవరో కనపడుతున్నారంట. అది నేను చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన ఆ మర్మాన్ని, ఆ మాట్లాడిన ఆ ప్రత్యక్షతని నా సంఘంతో నేను పంచుకున్నాను. అది ఈరోజు మీతో పంచుకోవాలి. తప్పకుండా మీ జీవితాలు మారిపోతాయి. తప్పకుండా మీరు ఆలోచించే విధానం మారిపోతుంది. తప్పకుండా ఆ అద్దంలో మీరు కూడా చూసుకుంటూ మొదలు పెడితే మీకు ఒక ప్రత్యక్షత, ఒక వాక్యం మీలోకి పుట్టుకుని వస్తుంది. ఇది మీరు చూస్తారని, మీరు దీవించబడతారని నేను ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. జాగ్రత్తగానండి, అద్దంలో నువ్వు చూస్తా ఉంటే ఏ రూపం అయితే నీకు అద్దంలో కనిపించిందో ఆ రూపంలో నువ్వు మారిపోతున్నావు. బట్ వి ఆల్ విత్ ఓపెన్ ఫేస్ బిహోల్డింగ్ యాజ్ ఇన్ ఎ గ్లాస్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఆర్ చేంజ్ ఇన్ టు ద సేమ్ ఇమేజ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. నా క్వశ్చన్ ఏంటి అంటే, నేను వేసిన ప్రశ్న ఏంటంటే, నేను ఆల్రెడీ దేవుని మహిమే కదా? ఎస్ ఆర్ నో? నేను ఆల్రెడీ దేవుని మహిమే కదా? ఆ దేవుని మహిమకి మళ్ళీ మారటం ఏంటి? నేను ఆల్రెడీ దేవుని మహిమే కదా? ఆ దేవుని మహిమకి నేను మారటం ఏంటి అంటే, నేను రాత్రి ప్రభు చెప్పటం మొదలుపెట్టాడు, హే, ఆ దేవుని మహిమ అద్దంలో ఉన్నది, ఇప్పుడు మారేది ఇక్కడ. ఇక్కడ మారుతుంది. ఎలాగా మారుతుంది అంటే, నువ్వు చూస్తా ఉంటే చూస్తా ఉంటే చూస్తా ఉంటే చూస్తా ఉంటే అక్కడ ఉన్నది ఇలాగ లోపలికి చూస్తా ఉంటే ఆ దేవుని మహిమకి నువ్వు ఇక్కడ మారిపోతా ఉంటావు. నువ్వు ఇక్కడ మారిపోతా ఉంటావు, ఇక్కడ మారిపోతా ఉంటావు. ఎలాగ మారిపోతున్నావు? టుడే దిస్ ఇస్ రియలీ వండర్ఫుల్. ఎలాగ మారిపోతున్నావు? హౌ ఆర్ యూ చేంజింగ్? ఆ మార్పిడి ఎలాగొస్తుంది? నువ్వు చూస్తూ ఉంటే ఇక్కడ మార్పిడి ఎలాగ జరుగుతుంది, ఆ మార్పిడి ఎలాగ జరుగుతుంది అని ఒక్కసారి మనం ఒక్కసారి ఆలోచిస్తే, దేర్ ఈజ్ అన్ అమేజింగ్ ప్యారలల్ స్టోరీ. ఏదైతే నీకు జరుగుతుందో అద్దం ద్వారా, ఏ మెటమార్ఫోసిస్, ఓకే, ఒక క్యాటర్పిల్లర్ ఒక బటర్ఫ్లైగా ఎలాగ ఆ చేంజెస్ వస్తాయో అలాగ ఆ చేంజెస్ నీలో జరిగే చేంజెస్ నీలో జరిగే ఆ మార్పిడి ఒకరికి ఆల్రెడీ జరిగింది. ఇట్స్ ఆల్రెడీ హ్యాపెన్. ఎ ప్యారలల్, అమేజింగ్ ప్యారలల్ స్టోరీ. అది చెప్తున్నాడు, బైబిల్లో చెప్పబడ్డది. ఎక్కడున్నది పాస్టర్ గారు అంటే, ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక 1:1 నుంచి చదువుదాం. పూర్వకాలమందు నానా సమయాల్లో దేవుడు మాట్లాడాడు. అందరు గట్టి చెప్పండి, దేవుడు మాట్లాడాడని. ఎవరి ద్వారా? నెంబర్ వన్, ప్రవర్తల ద్వారా. మన పితరులకి ఆయన ప్రవర్తల ద్వారా ఎవరు మాట్లాడారు? ప్రవర్తలు మాట్లాడలేదు. సుమా, జాగ్రత్తగా విందాం. మనం ఎవరిని చూస్తున్నాం అంటే, ప్రవర్తలను చూసావు, ప్రవర్తలు మాట్లాడను. ఇట్ ఇస్ గాడ్ హు వాస్ స్పీకింగ్ యాక్చువల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద లాస్ట్. సో ప్రవర్తలతో, మన పితరులతో మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత ఈ చివరి కాలంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడే మాట్లాడాడు. ఓన్లీ గాడ్ స్పోక్ త్రూ హిస్ సన్. ప్రైజ్ గాడ్. అర్థమైపోయిందండి? రైట్. 2వ వచనం. ఆహా,
ఆహా మనతో మాట్లాడాను అని చెప్తూ మూడో వచనంలో ఒక వివరణ ఇస్తున్నాడు. చదవండి. ఓకే చూడండి చూడండి, ఏ ఎలాంటి వివరణ ఇస్తున్నాడు అంటే, నువ్వు అద్దం ముందు నుంచున్నప్పుడు ఏ ప్రక్రియ జరిగిందో, ఏ విషయం జరిగిందో, నువ్వు అద్దం ముందు నుంచోగానే నీకు ఎవరు కనిపించారు? దేవుని మహిమ కనిపించింది. ఆ దేవుని మహిమకి నీకు మధ్యలో ఉన్న ఆ సంబంధంలో జరిగిన క్రియ ఎలాగే జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరిగింది అంటున్నాడు. అమేజింగ్ ప్యారల, సేమ్ థింగ్ హ్యాపెన్. చదవండి మూడో వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. వా చూడండి, ఈ ఇప్పుడు యేసుక్రీస్తు, జాగ్రత్తగా అండి, యేసుక్రీస్తు నువ్వైతే, అద్దం తండ్రి అయితే, ఇప్పుడు చూద్దాం సేమ్ అమేజింగ్ ప్యారలల్. యేసుక్రీస్తు లాగా నిలబడగానే యేసుక్రీస్తు ఎవరి మహిమకి తేజస్సు? దేవునికి. హీఈస్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది? యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇఫ్ యు మిస్ ఇట్ యు మిస్ ద హోల్ థింగ్. అమేజింగ్ ప్యారలల్. నీకు అద్దంకి మధ్యలో జరిగిన స్టోరీ ఇక్కడ జరుగుతుంది. క్రీస్తుకి తండ్రికి మధ్యలో, తండ్రిలో ఉన్న మహిమకి తేజస్సు లాగా ఎవరున్నారు? యేసుక్రీస్తు. హీఈస్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అండ్ హీ సెడ్, వా వా, దిస్ ఐ డోంట్ నో హౌ టు టెల్ దిస్, దిస్ ఇస్ బియాండ్ మై ఇమేజ్. అండ్ హీఈస్ అన్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. తెలుగులో చదువుదాం. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండే. వా, ఆయన తత్వము యొక్క ఒక మూర్తి, ఆయన తత్వంలో ఉన్న, ఆయన తత్వంలో ఉన్న ఒక రూపం, తండ్రిలో ఉన్న తత్వం యొక్క మూర్తి. ఇస్ అన్ ఇమేజ్. తత్వం అంటే ఆయనలో ఉన్న ఆ లక్షణాలు, ఆయనలో ఉన్న మాటలు, ఆయనలో ఉన్న తత్వాలు, ఆయనలో ఉన్న ప్రతిదీ ఎవరిలో కనిపిస్తుంది? క్రీస్తులో. ఇస్ అన్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. నో, అంతకే నో, నో డౌట్. హీ సెడ్ ద వన్ హూ హస్ సీన్ మీ హస్ సీన్ ద ఫాదర్ అంటున్నాడు. ఎవరైతే నన్ను చూశారో వారు తండ్రిని చూసినట్లే. ఇస్ అన్ ఎక్స్ప్రెస్ ఇమేజ్. ఇప్పుడు జాగ్రత్తగా నేను, యు ఆర్ అన్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సేమ్ స్టోరీ, అద్దంలో దేవుని మహిమకి నువ్వు, ఆ మహిమకి నువ్వు తేజస్సు, ఆ దేవుని మహిమకి నువ్వు తేజస్సు. ఆ మహిమకి ఉన్న తత్వానికి నువ్వు మూర్తిమంతమై ఉన్నావు. సో క్రైస్ట్ వాజ్ అన్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. తన తత్వము యొక్క మూర్తిమంతము నై ఉండెను, దేవుని మహిమ యొక్క తేజస్. మిర్రర్, జాగ్రత్తగా నేను, అందరు చెప్పండి, అద్దం. అద్దం అనేది దేవుడు అనుకుందాం. ఇక్కడ ఇక్కడ ఉన్న స్టోరీలో అద్దం అనేది దేవుడు. అవుట్ సైడ్ యు ఆర్ ద రిఫ్లెక్షన్, యు ఆర్ ద రిఫ్లెక్షన్. సేమ్ స్టోరీ, జీసస్ అవుట్ సైడ్, ఇన్సైడ్ గాడ్. ఇన్సైడ్ లోపల ఉన్నది దేవుడు, బయటికి కనిపించేది యేసుక్రీస్తు. ఆ లోపల ఉన్నదంతా, బహిరంగంగా కనిపించేదంతా యేసుక్రీస్తు. సో ఈజ్ అన్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆ మూర్తి, ఆ ఇమేజ్, ఆ రూపం క్రీస్తులో కనిపిస్తుంది అంటున్నాడు. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది ఏంటి అంటే ఒక ఫౌండేషన్గా మీకు చెప్పాను, రైట్? ఒక ఫౌండేషనల్ స్టోరీ. నీ పక్కనలో వచ్చేసి చూసి నాకేది జరిగిందో క్రీస్తుకి అదే జరిగింది అనండి. ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్లో వద్దాం. క్రీస్తుకి ఏది జరిగిందో అది నాకు జరిగింది అందాం. కమాన్ కమాన్ కమాన్, రిటర్న్ టు నైబర్ అండ్ సే, క్రీస్తుకి ఏం జరిగిందో అది నాకు జరిగింది అనండి. టర్న్ టు నైబర్ అండ్ సే, వాట్ హాడ్ హ్యాపెన్డ్ టు జీసస్ హాడ్ హ్యాపెన్డ్ టు మీ అని. ఆమేన్. కొంతమంది నిజంగా పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ ఇలా ఇలా అంటున్నారు చూడండి, ఐ ప్రొఫెసీ అపాన్ యూ దట్ గ్రేట్ లైఫ్ ఈజ్ అహెడ్ ఫర్ యూ. గ్రేట్ లైఫ్, గ్రేట్ లైఫ్, బికాస్ యు ఆర్ ఎంథూసియాస్టిక్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ఎంతో ఎంతో
అమే. రోమీలు రాసిన పత్రిక 6:11. ఐ బిగిన్ టు లవ్ దిస్ వర్డ్స్ దీస్ డేస్. రోమీలు రాసిన పత్రిక 6:11 చదవండి. అది ఎలాగ మొదలవుతుందంటే అట్టువలే, ఓ మై గాడ్, లైక్ వాయిస్. అట్టువలే అంటే ఏంటి అంటే ఎవరికి ముందు జరిగింది, లైక్ వాయిస్, లైక్ వాయిస్ ఇస్ హ్యాపెనింగ్ అంటున్నాడు. లైక్ వాయిస్ ఇట్ హ్యాడ్ హ్యాపెన్ ఆల్రెడీ, ఏదో జరిగింది అట్టువలే. అలాగే ఇంకొక స్టోరీ మొదలైంది, అందరు గట్టిగా లైక్ వాయిస్ అంటే దానికి అర్థమేంటి, ఆల్రెడీ జరిగింది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూద్దాం ఏం జరుగుతుందంటే నువ్వు అద్దంలో చూస్తున్నావు, నువ్వు అద్దంలో చూస్తుంటే ఆ మార్పుడు వచ్చేస్తుంది. అది అది ఫౌండేషనల్గా మనకి ఎక్కడ అర్థమైంది అంటే దేవునికి క్రీస్తు మధ్యలో జరిగింది. ఆ జరిగిన విషయం ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఓకే, ఆల్రెడీ జరిగిన విషయం ఇక్కడ ఏమంటా, నువ్వు చూస్తున్నావు పక్కన వాళ్ళు వైపు చూసి అద్దంలో చూస్తున్నావు అని అడగండి. పక్కన వాళ్ళు వైపు చూసి ఎలాగ చూస్తున్నావు అని అడగండి. మళ్ళీ ఒకసారి చూసి ఎంతసేపు చూస్తున్నావు అనగండి. ఇవన్నీ చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి ఇలా చూసుకుని వెళ్ళిపోయానుకో, నీ ముఖాన్ని జీవితంలో ఒకసారి ఇలా చూసి వెళ్ళిపోయానుకో, లేకపోతే ఇంకో చిన్న విషయం, పుట్టుతోనే గుడ్డు వాళ్ళని పట్టుకుందా, వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది వాళ్ళకి తెలుసా? సో నీ ముఖం జాగ్రత్తగానండి, నువ్వు ఆలోచించక్కర్లా, ఊహలోకి వెళ్ళక్కర్లా. ఆత్మలో ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నీ ముఖం ఎలా ఉన్నది ఆలోచించు, టక్కన వచ్చేస్తుంది. ఎందుకంత ఫాస్ట్గా వస్తుంది, కమా నేను ఒక ట్రూత్ చెప్తాను, ఒక సత్యం, ఎందుకంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంతసేపు చూసావు, అన్నిసార్లు చూసావు, అంత తీక్షణంగా చూసావు. సో బైబిల్లో ఆ బైబిల్ అనే అర్థంలో నువ్వు ఎంతగా చూస్తున్నావు, ఎలాగా చూస్తున్నావు, ఎంత తీక్షణంగా చూస్తున్నావు, ఎంతసేపు చూస్తున్నావు. బైబిల్ చదివి ఎన్ని రోజులు అవుతుంది, బైబిల్ పట్టుకుని ఎన్ని రోజులు అవుతుంది, బైబిల్లో బైబిల్ అర్థం అనేది చూసుకుని నువ్వు అసలుకి ఎలాగా ఉన్నావో అక్కడ అక్కడ చెప్పబడ్డది, అసలుకి ఎలాగా ఉన్నావని ఎన్ని రోజులు అయిపోయింది తెలుసుకుని. సో ఎలాగ చూస్తున్నావు, ఎంతగా చూస్తున్నావు, ఎంతసేపు చూస్తున్నావు, ఓ దిస్ ఆల్ మ్యాటర్స్ నౌ. సో యాజ్ యు ఆర్ సీయింగ్ అండ్ సీయింగ్ అండ్ సీయింగ్ అండ్ సీయింగ్, యాజ్ యు ఆర్ బిహోల్డింగ్ అండ్ బిహోల్డింగ్, చూస్తా చూస్తా చూస్తా, ఆ లోపల ఉన్నది స్లోగా వచ్చేస్తుంది లోపలికి, నీ లోపలికి, ఇక్కడ ఈ వాస్తవంలోకి వచ్చేస్తుంది. ఇది క్రీస్తుకి జరిగింది, ఎలాగ జరిగిందో చెప్తున్నాడు. లైక్ వాయిస్ ఈ ఆల్సో యువర్ సెల్ఫ్ టు బి డెడ్. పక్కన వాళ్ళు వచ్చేసి నువ్వు చచ్చిపోయావు అని, చచ్చిపోయావు, ఓకే చనిపోయావు అనుకోండి, అది మంచి మాట, చచ్చిపోయావు. పక్కన పక్కన వాళ్ళు నువ్వు చచ్చిపోయావు అని, చచ్చిపోయావు ఏంటి ఏంటి, ఎప్పుడు 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 ఎప్పుడు, కమాన్ కమాన్ కమాన్, ఎప్పుడు ఎప్పుడు అంటే నువ్వు చూస్తున్నావు చూస్తున్నావు చూస్తావు అంటే ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే క్రీస్తుకి ఏం జరిగింది, ఒకసారి 6 చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 6:6 చూద్దాం, 6 చూద్దాం. 6 ఏమని ఉంటుందంటే, నోయింగ్ దిస్ దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ క్రూసిఫైడ్ విత్ జీసస్ క్రైస్ట్. ఓ నీ ఓల్డ్ మ్యాన్, ఈ మ్యాన్, ఈ మనిషి, ఈ మనిషి క్రీస్తుతో పాటు ఏమైపోయాడు, సిలువైపడ్డాడు. సో చూస్తా ఉంటుంటే నువ్వు చచ్చిపోయావు, క్రీస్తు చనిపోయినట్టే నువ్వు చనిపోయావు. ఇప్పుడు 8 చదువుదాం, 8 ఏమని ఉంటుందంటే, నౌ ఇఫ్ వి బి డెడ్, చాలు, సో వీఆర్ డెడ్, వీఆర్ డెడ్, ఐ ఆమ్ డెడ్ అనండి, ప్రైజ్ గాడ్, డెడ్. సో ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు సుధుకమ్, ఐ విల్ షో యూ సంథింగ్, మీకు ఒక చూపిస్తాను. ఓకే, సిద్ధుకి నిలబడ్డా, మీరందరూ సిద్ధు, నేను అర్థం అంటే గ్లోరీ ఆఫ్ గాడ్. ఓకే రైట్, నన్ను చూడు, నన్ను చూస్తా చూస్తా నువ్వేమైపోవాలంటే అలా పడిపోవాలి, అంటే చచ్చిపోతున్నాను. పడిపో,
నగదు ఫినిష్. దిస్ ఫెలో ఇస్ ఫినిష్డ్. ఎప్పుడైతే చనిపోతున్నాడో లోపలున్న దేవుని గ్లోరీ బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఎక్కడ నిలబడి దిస్ మ్యాన్ హాస్ బికమ్. హల్లెలూయా హల్లెలూయా. ఏదో అవుతుంది, ఏదో అవుతుంది. నౌ ఇఫ్ వి బి డెడ్ విత్ క్రైస్ట్, వి బిలీవ్ దట్ వి షాల్ ఆల్సో లివ్. We shall also live with Christ. Oh, glory, glory, glory. We shall also live. We shall also live. ఇప్పుడు చదువుదాం, పదకొండవ వచనం, పదకొండవ వచనం. ఇప్పుడు జాగ్రత్తగా నేను ఏమవుతుందంటే చూస్తున్నా, చూస్తున్నా అలాగా చనిపోయి. Now you are dead to the world. లోకానికి నువ్వు చనిపోయావు, పాపానికి నువ్వు చనిపోయావు, ఈ చెత్తకి నువ్వు చనిపోయావు, ఈ రాతికి నువ్వు చనిపోయావు, రోగాలకి చనిపోయావు, ప్రతి విషయానికి నువ్వు చనిపోయావు. నీ డెడ్ ఇండీడ్ అంటూ సేన్. బట్ క్రీస్తు సమాధిని ఖాళీ చేసినట్టు బయటికి ఎలాగొచ్చాడో ఆ దేవుని మహిమ అద్దంలోంచి పీల్ చేసుకుని ఇలాగ లాగి బయటికి వచ్చి నీ స్థలంలో నిలబడుతుంది. It will stand in your place. And you are alive. You are alive unto God. Devuniki nu bratikav. Devuniki nu bratikav. Through Jesus Christ our Lord. Amen. 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 Praise the Lord. Oh, 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 oh. Everybody loudly say, I am alive to God. You are alive to God. Antike you are looking and you are changed into the same image from glory to glory. Ante ee glory from glory to glory, from glory to glory, glory to glory. Alapal dannadan. ఈ బైబిల్లోంచి, బైబిల్లోంచి వస్తున్నా లోపల దేవుని మహిమ అంటే నువ్వే. ఇందకన్నావు కదా, ఐ ఆమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్స్ యూ. లోపల నుంచి చీల్చుకొని బయటకు అడుగు పెట్టి నీ స్థలంలోకి వచ్చి నిలబడతా. వా, ఎవ్రీబడి లవ్లీ. బట్ ఐఎమ్ అలైవ్ టు గాడ్. ఏమైపోతుంది అంటే ఆ బైబిల్లో ఉన్న నువ్వు ఇప్పుడు బయటకు వచ్చేసావు. వా, బైబిల్లో నేను ఉన్నావు, ఆ బైబిల్లో ఉన్న నువ్వు బయటకు వచ్చేసావు. అండ్ దట్ బైబిల్ యూ విల్ అలైవ్ అంటు గాడ్ ఫర్ ఎవర్ విత్ జీసస్ క్రైస్ట్. ఆ ఒకసారి ఇమాజిన్ చేద్దాం, ఆ బైబిల్లో ఉన్న నువ్వు ఎవరు? యునో వన్ థింగ్, ఈ బైబిల్లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంతా నీ గురించే ఉన్నది. ఉన్నది నీ గురించి ఉన్నది. నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. యాజ్ యూ ఓపెన్ ఇట్, ఇట్స్ ఆల్ అబౌట్ యూ. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. నువ్వు అసలుకి ఎలాగో ఉండాలి, అక్కడ ఉన్నది ఉన్నది. ఎలాగుండాలో, ఎలాగుండాలో, నువ్వు ఏం తినాలో ఉన్నది అక్కడ. ఎలాగ మాట్లాడాలో ఉన్నాను, ఎలాగ కనిపించాలో ఉన్నాను, ఎలాగ ప్రవర్తించాలో అని ఉన్నాను, ఎలాగ ఉండాలో నీ నిజ స్వరూపం. ఇట్స్ దేర్. నువ్వు చదువుతు, నువ్వు చూస్తున్నావు. తిండి బోతితనం ప్రమాదం. ఓ, ఆ తిండి బోతితనం ప్రమాదం. లోపల ఉన్నవాడు ఎవడు? అసలుకి ఆ లోపల ఉన్న నువ్వు నీకు, ఫర్ మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. అది నువ్వు, అది నువ్వు. మానవుడు రొట్టె వల్లనే కాదు, కానీ నోటి ద్వారా వచ్చే ప్రతి మాట దాని ద్వారా నివసిస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇదివరకు నువ్వు తింటే ఒకప్పుడు కలవాలైనా
అని తినేస్తున్నాం. లోపలున్న ఈ సింగిల్ డెక్కర్ డబుల్ డెక్కర్ అయిపోయింది, తర్వాత ట్రిపుల్ డెక్కర్ అవుతుంది, తర్వాత హెవీ వెయిట్ ఛాంపియన్ అయిపోతాం. చూడండి ఏమైంది అంటే, నువ్వు బయట ఉన్న నువ్వు లోపల ఉన్న వ్యక్తికి నీకు చాలా తేడా ఉన్నది. ప్రభు అన్నాడు, హే యు ఆర్ నాట్ లైక్ దాట్, నువ్వు అలా కాదు, తింటే సరిగ్గానే తినాలి నువ్వు. కొంతమంది కళ్ళతో తింటారండి, కళ్ళతో అంటే కళ్ళతో తింటారు. వాళ్ళు ఎదురుగుండా ఆ రైస్ మౌంటైన్ లాగా ఉండాలి, అప్పుడే కడుపు నిండిపోతుంది. 4-5 సాంబార్ బకెట్లు తినేస్తున్నాడు, అది దాన్ని తిండిపోతే తను ఇస్ అ సిన్, గ్లటనెస్ ఇస్ అ సిన్ అంటున్నాడు. సో బయటికి చీల్చుకుని నువ్వు బయటికి చీల్చుకుని ఆ బైబిల్లోంచి చీల్చుకుని తర్వాత ఫర్ మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న విషయాన్ని పట్టుకున్నాను. ఇఫ్ ద హోల్ మ్యాన్ యూ ఫ్రమ్ ద బైబుల్ కమ్స్ అవుట్, చూడండి ఒకసారి నీ జీవితం ఎలా మారిపోతుందో. వా వండర్ఫుల్, యూ విల్ బి సూపర్ బీయింగ్. ఆమేన్. ఈ రోజు ఉదయకాలాన ఒక మహిమతో వస్తే ఈవినింగ్కి యూ విల్ గ్రో మోర్ గ్లోరియస్. నువ్వు బయట ఆ లోపల నుంచి బయటకు వచ్చావనుకో, ఆ బయట ఉన్న వ్యక్తికి ఏం తెలుసా వాస్తవం? నువ్వు అప్పు చేయవు కానీ అప్పిచ్చేవాళ్ళనే ఉంటాం, అది వాస్తవం. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరి చేతులు పైకి ఎలాగెత్తండి. ఎవ్రీబడి సే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరు గట్టి చెప్పండి, యేసు నామములో నా అప్పులన్నీ కటుమాయం అయిపోయినాయి. ఆమేన్. ఇట్ ఇస్ డన్, ఎస్టాబ్లిష్డ్, ఓవర్, కంప్లీట్. వై? బికాజ్ ఐఎమ్ అలైవ్ అంటు గాడ్. దేవునికి నేను బ్రతికేను, దేవునికి నేను బ్రతికేను కాబట్టి ఆ దేవుళ్ళో ఉన్న మహిమకి తేజస్ అయిపోయాను. దాంట్లో ఉన్న వ్యక్తి నేను ఇప్పుడు ఇక్కడ అయిపోయాను. బైబిల్లో ఉన్న వ్యక్తి నేను అయిపోయాను కాబట్టి ఐఎమ్ ఎ న్యూ బీయింగ్. ఇది నూతన సృష్టి. ఎందరైతే క్రీస్తులో ఉన్నారో, పాతి గతించను, అంత నూతనమైన ఎవ్రీథింగ్ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్. చూశారు కదండి, దేవుడు మనకి ఎంత గొప్ప వాక్యాన్ని చూపించాడు. పరిశుద్ధుడైన పౌలు అద్దం అనే దేవుని వాక్యంలో మనం చూసుకున్నప్పుడు నువ్వే కనిపిస్తావు, కానీ దేవుని మహిమ కనిపిస్తుంది అంటున్నాడు. అంటే ఏంటి అంటే, నువ్వు దేవుని మహిమ కాబట్టి దేవుని మహిమే కనిపిస్తుంది. ఎందుకంటే వర్తమానంలో మీరు చూశారు, నేను చెప్పాను అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు అని. ప్రైజ్ ద లార్డ్. మన అద్దంలో చూసుకున్నాం, నువ్వు దేవుని మహిమ అని ఆ దేవుని వాక్యం అనే అద్దం నీకు చెప్తుంది, నువ్వు దేవుని మహిమ. నేను అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలో కనిపించేది నేనే కాబట్టి అద్దంలో కనిపించే ఆ వ్యక్తి జార్జ్ థామస్. అలాగే అద్దంలో దేవుని మహిమ కనిపిస్తుంది కాబట్టి నీ పేరు దేవుని మహిమ. అందుకే వర్తమానంలో నేను దేవుని మహిమ అని అందరితో చెప్పమని నేను చెప్పాను. అలాగే ఈరోజు నువ్వు టీవీ ఎదురుగుండా కూర్చుని ఈ వర్తమానాన్ని చూస్తున్నావు, నువ్వు కూడా దేవుని మహిమే. ఒక్కసారి చెప్పు, నేను దేవుని మహిమ అని, నీ జీవితం మారిపోతుంది. అలాగే నువ్వు ప్రవర్తించటం మొదలు పెడతావు, అలాగే దేవుని మహిమలాగా నువ్వు మాట్లాడటం మొదలు పెడతావు, అలాగే నువ్వు నడుస్తావు, అలాగే చూస్తావు, జీవితం అంతా మారిపోతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారని నేను ఎదురు చూస్తూ ఒక్కసారి మనందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్న తర్వాత మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. ఘనత మహిమ నీకు చెల్లునుగాక. మేము నీ మహిమ, నేను దేవుని మహిమ అని తెలుసుకున్న తర్వాత ఇంకా నా జీవితంలో లోటులుండు,
ప్రభు కలిమి ఉండదు. నా జీవితంలో ప్రభు ఆనందం, సంతోషం, సమాధానం, అద్భుతాలు నీకు వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు చూసిన ప్రతి వారిని నువ్వు దీవించు, ప్రతి వారిని దీవించు. నీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసయ్య నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ వర్తమానం చూసి పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేపించుకోవాలి అని నీకు కోరిక కలిగితే స్క్రీన్ మీద ఉన్న నంబర్ని మీరు నోట్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. ఇప్పుడే ఫోన్ చేయండి, నేను మీరు కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే మీరు నాకు ఇంకేదన్నా రాయాలి అంటే స్క్రీన్ మీద నా ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్స్ ఇవ్వచ్చు, తప్పకుండా అది చదివి మీకు నేను స్పందిస్తాను. అలాగే ఆదివారాలు మీరు విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నంలో శివాజీపాలెం అనే స్థలంలో మా సంఘం ఉన్నదండి. ఆ సంఘానికి ఆదివారాలు ఉదయకాలాన 9:30 సాయంత్రం 7 గంటలకి 2 ఆదివారపు సర్వీసెస్ జరుగుతాయి. మీరు తప్పకుండా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. It is finished. I will say. I will say.